మీ అందర్ని కూడా నేను కోరేది ప్రజాస్వామ్యంలో మన దేశంలో ఇప్పటికి కూడా రావాల్సిన పరిణతి రాలేదు ఏ దేశాలలోతే ఆ పరిణతి వచ్చిందో ఆ దేశాల అభివృద్ధిలో బాగా దూసుకొని పోతా ఉన్నాయి మన దగ్గర కూడా ఆ మాట రావాలి ఎందుకంటే మన దగ్గర ఎలక్షన్ వచ్చిందంటే లొల్లి లొల్లి ఆగమాగం అడివడివి అన్ని అబద్ధాలు అబాండాలు అలవిమాలిన వాగ్దానాలు చాలా హడావుడి జరుగుతూ ఉంటుంది యూరప్ దేశాలలో అమెరికా దేశంలో ఇంత పెద్ద సభలు కూడా జరగాయి వాళ్ళు టీవీల ద్వారానే ఆ పార్టీల యొక్క మెసేజ్ చూసి ఓట్లేస్తూ ఉంటారు అటువంటి పరిణతి అటువంటి మెచ్యూరిటీ మన దగ్గర కూడా రావాలని నేను కోరుతా ఉన్నా ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుంది పార్టీకో మనిషి నిలబడతారు 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి 3 తారీఖు నాడు లెక్క పెడతారు ఆడికి దుకాణం అయిపోతుంది అని మీరు అనుకుంటారు అని మీరు అనుకుంటారు కానీ ఆడకే దుకాణం అయిపోదు ఆన్నే దుకాణం చాలా అవుతది అసలు ఎందుకంటే ఇక్కడ గెలిచే అభ్యర్థి ఎవరు గెలుస్తారో వాళ్ళ సర్కారే రాష్ట్రంలో వస్తుంది రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు పటాన్చెరు నియోజకవర్గ భవిష్యత్తు మీ అందరి తలరాతలు కూడా నిర్దేశించబడతాయి మంచి వాళ్ళ చేతుల్లో రాష్ట్రం పడితే మంచి ప్రభుత్వం వస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది అదే బేకార్ గాళ్ళు వస్తే బేకార్ జరుగుతుంది మీ అందరిని ఇంకో మాట కూడా నేను కోరుతా ఉన్నా పార్టీ అభ్యర్థులు బిఆర్ఎస్ మహిపాల్ రెడ్డి గారు అన్నారు కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు బీజేపీకి ఒక ఆయన ఉంటాడు ఇండిపెండెంట్ కూడా ఒకడో ఇద్దరు ఉంటే ఉండవచ్చు అభ్యర్థులు తప్పకుండా మీరు ఆలోచన చేయాలి అభ్యర్థి మన కోసం పాటుపడతాడా ఆయన మంచి చెడ్డలేంది మీరు విచారించాలి దానికంటే కూడా ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలు ఉన్నాయి ఆ పార్టీల చరిత్ర ఏంది ఆ పార్టీల నడవడిక ఏంది ఆ పార్టీలు గెలిస్తే ఏం చేస్తాయి ఈ రాష్ట్రం గురించి ఆ పార్టీలకున్న అవగాహన ఏంది ప్రజలు పేదల గురించి వాళ్ళ దృక్పథం ఏంది రైతుల గురించి వాళ్ళ దృక్పథం ఏంది పరిశ్రమలు పారిశ్రామిక కార్మికుల యొక్క పద్ధతి గురించి వాళ్ళ ఆలోచన సరళి ఏంది ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి ఊరికేనే ఆగమాగం ఓటు వేయద్దు ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం అది మీ ఓటు అది ఆగమాగం వేస్తే మా చిన్నాయన చెప్పిండని వేస్తే లేకపోతే మా బామర్ది చెప్పిండని వేస్తే దాని రిజల్ట్ మంచిగా రాదు నేను చెప్పిన 4 మాటలు మీరు శ్రద్ధగా వినండి తప్పకుండా మీ గ్రామాలలో మీ బస్తీలలో మీ పారిశ్రామిక వాడలలో చర్చ చేయండి రాయి ఏందో రత్నం ఏందో గుర్తుపట్టండి అని నేను కోరుతా ఉన్నా అప్పుడే మనకు మంచి జరుగుతుంది బీఆర్ఎస్ చరిత్ర మీకు బాగా తెలుసు బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడానికి 50 ఏళ్ళు కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించింది ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తూ ఉంది వాళ్ళ వైఖరి ఏందో మనం చూస్తూ ఉన్నాం మీ అందరిని కూడా నేను కోరేది మీరు అన్ని విషయాలు ఆలోచన చేయాలి ఒక పటాన్ చెరువుల్ని ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ పరిశ్రమల కాలుష్యం వల్ల మీకు ఎటువంటి నీళ్లు దాపిను కాంగ్రెస్ రాజ్యంలో ఆ నీళ్లు తాగితే ఇక్కడ ఎటువంటి జబ్బులు వచ్చేటి ఎటువంటి చర్మవ్యాధులు వచ్చేటి ఈరోజు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఏర్పడ్డది కాబట్టి మన కడుపు నొప్పి ఉంటుంది కాబట్టి మిషన్ భగీరథతోని ప్రతి ఇంటికి నీళ్లు పొద్దున్నే అందిస్తూ ఉన్నాం ప్రతిరోజు పరిశుభ్రమైన నీళ్లు అందిస్తూ ఉన్నాం మీకు ఇప్పుడు ఆ జబ్బుల బాధ కూడా తప్పింది ఆ రోగాల బాధ కూడా తప్పింది కార్మికుల యొక్క అవసరాల కోసం ఇక్కడ మనం
350 పడకల ఆసుపత్రి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడే శంకుస్థాపన కూడా చేసుకున్నాం అది నిర్మాణం అయితా ఉంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పటాన్ చెరువులో కాలుష్యం తగ్గాలి కాలుష్యం తగ్గడానికి కాలుష్య రహిత పరిశ్రమలు ఇక్కడికి ప్రోత్సహిస్తా ఉన్నాం సుల్తాన్పూర్ లో మెడికల్ డివైసెస్ పార్క్ వచ్చింది గుండెకు వేసే స్టంట్స్ కూడా హార్ట్ జబ్బు వచ్చినోళ్ళకు మన పటాన్ చెరువులనే తయారైతుంది కంటి వెలుగు అద్దాలు 80 లక్షల మందికి ఇచ్చిన రాష్ట్రంలో ఆ అద్దాలు తయారు చేసి అంతకు ముందేమో పోయినసారి చైనా నుంచి తెప్పించినాం కానీ ఇక్కనే మన పటాన్ చెరువు నియోజకవర్గంలోనే ఆ అద్దాలు కూడా తయారైతా ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో మీరు హైదరాబాద్ లో కలిసిపోయినారు ఆల్మోస్ట్ పటాన్ చెరువు వేరే కాదు ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కార్పొరేటర్లు కూడా ఉన్నారు ముగ్గురు కార్పొరేటర్లు కూడా ఉన్నారు జీహెచ్ఎంసీ లోకి వచ్చేసినారు కాబట్టి మీ దగ్గర బ్రహ్మాండమైన కాలుష్యం లేనటువంటి ఐటీ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఔటర్ రింగ్ రోడ్ పటాన్ చెరువు మీద నుంచే పోతుంది ఔటర్ రింగ్ రోడ్డుకు మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం మన మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు డెఫినెట్ గా మెట్రో వస్తుంది దాంతోని చాలా లాభం జరుగుతుంది రాబోయే రోజులలో టోటల్ ఔటర్ రింగ్ రోడ్ కూడా మెట్రో వచ్చేస్తే అసలు పటాన్ చెరువు దశనే మారిపోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడ అమీన్పూర్ లో ఒకప్పుడు 15 20 కాలనీలు ఉండేది ఇయాల 200 కాలనీలు వచ్చాయి 300 అయినాయా నేను 200 అంటే మైపాలెడ్డి గారు 300 చెప్తున్నాడు 300 అయినాయి ఎందుకంటే ఇది పటాన్ చెరువు నియోజకవర్గం మన కుత్బుల్లాపూర్ లాగానే ఇది ఒక మినీ ఇండియా ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి మనుషులు ఉంటారు మనకు ఉత్తర భారతీయులు ఉంటారు మనతో పాటు పలానా స్టేట్ నుంచి లేరు అన్నట్టు ఉండదు అన్ని చోట్ల నుంచి ఉంటుంది పరిశ్రమల యజమానులు ఉంటారు అందులో పనిచేసే కార్మికులు ఉంటారు మీ అందరికి పారిశ్రామిక కార్యకర్తలకు నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ రాజ్యం ఎట్లుండే ఇప్పుడు మన రాజ్యం ఎట్లా ఉంది ఆనాడు కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు రాష్ట్రమంతా కూడా పెద్ద బాధ ఆకలి చావులు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే రైతులు బతకబోయి వలసబోయేటువంటి బిడ్డలు మహబూబ్ నగర్ మన నారాయణ ఖేడ్ ఇదంతా కూడా ఎండాకాలం వస్తే బతకబోవుడు హైదరాబాద్లో ఆటోలు నడుపుడు ఇదంతా కూడా మీరు చూసినారు మీకు తెలియని విషయం కాదు మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా పటాన్ చెరువు పారిశ్రామిక వాడ కాంగ్రెస్ రాజ్యంలో ఎన్నడూ కూడా కరెంటు చక్కగా రాకపోవు నాకు చాలామంది కార్మికులు చెప్పారు ఇవాళ మీరు 24 గంటల కరెంటు ఇచ్చుట్లా మేము 2 షిఫ్ట్లు పనిచేసుకుంటా ఉన్నాం 10 రూపాయలు మిగిలించుకొని మా ఇళ్లలో కూడా పంపుతున్నాం సార్ అని చెప్తా ఉన్నారు ఎందుకంటే కరెంటు బాగా రావడం వల్ల ఆ యజమానులు ఉత్పత్తి పెంచుతా ఉన్నారు వాళ్ళు లాభపడతా ఉన్నారు ఓటీ వేసుకొని కార్మికులు కూడా డబుల్ డ్యూటీ వేసుకొని ఉత్సాహవంతులైన వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు ఇది ఇంకా పెరుగుతుంది ఇది ఇవ్వలాపినా ఆగదు ఈ పరిశ్రమలు కాలుష్య రహిత పరిశ్రమలు ఎందుకంటే మన పాశమైలారంలో కూడా కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి అక్కడ కూడా కాలుష్యాన్ని తగ్గిస్తూ ఉన్నాం అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి మీరు హైదరాబాద్లో అంతర్భాగం అయినారు కాబట్టి మీ గురించి ఎప్పుడు నిరంతరం ప్రభుత్వంలో ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి ఆ విధంగా మొత్తం కాలుష్య రహిత పరిశ్రమలకు నిలయంగా చేసుకొని ఈ పటాన్ చెరువును మనం బాగా అభివృద్ధి చేసుకుందాం ఇంతకుముందు ఇక్కడ ఓట్ల సంఖ్య 2 లక్షలు ఉండే ఇవాళ 4 లక్షలకు పెరిగిపోయింది ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళంతా దేశం మొత్తం నుంచి వచ్చాను ఎక్కడెక్కడి నుంచో వచ్చాను మైపాల్ రెడ్డి గారు కొన్ని కోరికలు కోరినారు మీరు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక 3 అడిగినారు మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి ఇక్కడ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కావాలి సంగారెడ్డి దాకా పోతున్నాం అట్లే ఒక ఐటీఐ కాలేజ్ కావాలన్నారు ఆ రోజు నేను చేస్తా అని చెప్పిపోయినా తెల్లారే జీవో ఇష్యూ చేసినాం ఆఫీసులన్నీ వచ్చేసినాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మేము ఢిల్లీకి గులాములం కాదు
మాకు ఢిల్లీలో ఎవడు బాస్ ఉండడు మాకు ఎవరు బాసులు అంటే మీరే తెలంగాణ ప్రజలే మా బాసులు మమ్మల్ని ఎవరు నిర్దేశించి మమ్మల్ని ఎవరు నిర్దేశిస్తారు మాకు ఆదేశం ఎవరు ఇస్తారు మీరే ఇస్తారు ప్రజలే ఇస్తారు ఆ రోజు నేను వచ్చినా మీరు కోరినారు తెల్లారే మంత్రి హరీష్ రావు జీవో దీపించి మీకు పంపేయడం జరిగింది ఈ రకంగానే అన్ని పనులు కూడా ఉంటాయి ఇంకొక మాట నేను మీతో మనవి చేస్తాను బిఆర్ఎస్ వచ్చిన తర్వాత సాధారణ ప్రజలను రైతాంగాన్ని అందర్ని కాపాడడానికి ఆలోచన చేసినాం 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ భవనంలో కూర్చున్నాం మానిఫెస్టో రాస్తున్నాం ఎలక్షన్ ప్రణాళిక గెలిస్తే ఏం చేస్తామని ప్రజలకు చెప్పాలి కాబట్టి నేను మాట్లాడనే వాళ్ళతోని గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి ఎందుకోసం ఇస్తారు ఎందుకంటే మీరందరూ చూసినారు కాంగ్రెస్లో 200 రూపాయల పెన్షన్ ఇచ్చారు అది దేనికి సరిపోతుంది 200 రూపాయలు దేనికి కూడా సరిపోదు మరి మనం తమాషాకి ఇస్తున్నామా చెక్కిల గింతలు పెట్టడానికి ఇస్తున్నామా దానికి అర్థం పరమార్థం ఉందా అని అడిగిన నేను మీరు ఏం కోరుతున్నారు సార్ అన్నారు వాళ్ళు నేను ఒకటే చెప్పిన సమాజంలో అందరూ ఒకరాగా ఉండరు కొంతమంది అనుకోకుండా విధివంచితులైతారు ఒక అమ్మాయికి భర్త చనిపోతే ఆమెకు ఇబ్బంది రావచ్చు ఒక అమ్మాయి భర్త వదిలేస్తే ఒంటరి మహిళ కావచ్చు అట్లనే ముసలివాళ్ళు వృద్ధులైన వాళ్లకు ఆలన పాలన ఉండవచ్చు లేకపోవచ్చు భగవంతుని దయ వల్ల ఈరోజు మంచిగున్నాం మనం ఇవాళ వరకు దేవుడు కాపాడండి ఒక యాక్సిడెంట్ అయితే మనకు కాలు చేయి పోవచ్చు మనకు కూడా వికలాంగులం కావచ్చు ఇట్లా అనుకోకుండా ఎవరైతే విధివంచితులైతారో వాళ్ళు మన సాటి మనుషులే కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది మరి ఏం కావాలి సార్ మీకు అన్నారు నేను ఒకటే మాట చెప్పిన పెన్షన్ ఇస్తే మనం ఎవరికైతే ఇస్తామో వాళ్ళు ఎవరికి మోతాదు లేకుండా బిర్యానీ తినకుండా పర్వాలేదు కానీ రెండు పూటల మీద పప్పో పులుసో తిని ఇంకోని అడుక్కునే పరిస్థితి లేకుండా ఉండాలి అని చెప్పిన దాంతో వాళ్ళు లెక్కలు పెట్టినారు అధికారులు ఉప్పుకింత అవుతుంది పప్పుకింత అవుతుంది చింతపండుకి ఇంతది లెక్క పెట్టి 600 ఇద్దాం సార్ చాలన్నారు నేను చెప్పిన ఈ పేదవాళ్ళ దగ్గరనే కుసరాన్నవా 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం సంపద పెంచినాం రాష్ట్రంది మళ్ళా 2వ టర్మ్కి వచ్చేటప్పటికి దాన్ని 2000 రూపాయలు చేసినాం నేను ఇవాళ సంతోషంగా మీ మధ్య ప్రకటిస్తా ఉన్నా తప్పకుండా దాన్ని ఈ వచ్చే టర్మ్లో 5000 రూపాయలు తీసుకొని పోతామని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నా ఇట్లా అనేక కార్యక్రమాలు మీరు చూసుకున్నట్టయితే ఒక మానవీయ కోణంలో ఇలా పల్లె అయితే పల్లె దవాఖాన బస్తీ అయితే బస్తీ దవాఖాన హైదరాబాద్లో ఇంతకుముందు ఉస్మానియా గాంధీ దాపా ఇంకోటి లేకుండే ఇలా బ్రహ్మాండంగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి నిమ్స్లో కూడా ఇంకో 2000 పడకల కోసం దాన్ని విస్తరిస్తూ ఉన్నాం ఎర్రమంజిల్ కాలనీ జాగా అంతా ఇచ్చి ఈ రకంగా వైద్యం కానీ విద్య కానీ విద్య కోసం మనం రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం అన్ని వర్గాలకు పెట్టుకున్నాం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం ఇప్పుడు ఈ మధ్య నన్ను ఓసీలు కూడా అడిగినారు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఓసీ పేద పిల్లలకు కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెడతామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఈ రకంగా సమాజానికి హితం చేసేటువంటి మంచి కార్యక్రమాలు చాలా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం రాష్ట్రాన్ని మంచి పద్ధతిలో తీసుకపోతే బ్రహ్మాండంగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి విదేశాలలో ఉన్న కంపెనీలు వస్తూ ఉన్నాయి ఐటీ రంగం కూడా బ్రహ్మాండంగా విస్తరిస్తూ ఉంది మన రాష్ట్రం ముందుకు పోతుంది నేను మీ అందరికీ ఒక మాట గర్వంగా తెలియజేస్తా ఉన్నా 14లో రాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలో మన ర్యాంకు 19-20 ఉండే ఈరోజు మీరందరూ పడే తిప్పలకు మేము చేసే కృషికి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ఇవాళ దేశంలో తెలంగాణ తలసరి ఆదాయంలో 1 స్టేట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇట్లా అనేక కోణాలలో పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అంటే తలసరి విద్యుత్ వినియోగం దాంట్లో కూడా దేశంలో తెలంగాణ 1 స్థానంలో ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా ఆనాడు 1100 యూనిట్లుంటే ఇలా 2200 యూనిట్లుంది ఈ రకంగా మంచి క్వాలిటీ పవర్ సప్లై చేస్తూ ఉన్నాం యాదాద్రి థర్మల్ స్టేషన్ కంప్లీట్ అవుతా ఉంది నల్గొండ జిల్లాలో ఒకసారి అది అయిపోయిందంటే ఇంకో 4000 మెగావాట్ల విద్యుత్ మనకు వస్తూ ఉంది
మనం మిగులు రాష్ట్రం అయితం మన రాబోయే పరిశ్రమలకు గాని గృహ అవసరాలకు గాని వ్యాపార అవసరాలకు గాని బ్రహ్మాండంగా దాన్ని వాడుకుంటాం ఇయల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు మేము ధరణి తీసేస్తాం రైతు బంధు వేస్ట్ ఇస్తున్నాడు కేసీఆర్ 3 గంటలే కరెంట్ ఇస్తాం అంటే పరిశ్రమలకు కూడా మళ్ళ కోత పెడతారు ఇలా కర్ణాటకలో ఏం గతి అయింది కాబట్టి జాగృత అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మళ్ళీ పవర్ హాలిడేలు పవర్ కట్లు వస్తే నష్టపోయేది మనమే మన పటాన్ చెరువు లాంటి ప్రాంతం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను మీ అందరిని ప్రార్థించేది మంచిగా ఆలోచించి మీరు నిర్ణయాలు చేయండి ఇప్పుడు ఇక్కడ ఇంకో దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసైన్ భూములను తీసుకుంటది గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు అది శుద్ధ తప్పు ఈ దఫ గెలిచిన తర్వాత అసైన్మెంట్ భూములకు వాళ్ళకు కూడా పట్టా ఇచ్చేసి వాళ్ళకు కూడా అధికారాలు ఇస్తామని మనవి చేస్తా ఉన్నాం అదే విధంగా మైపాల్ రెడ్డి గారు ఇప్పుడు కోరినారు 2,50,000 మంది కార్మికులు ఉన్నారు మా దగ్గర ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి వాళ్ళకి ఎక్కువ ఇయ్యకుండా ఒక 75 గదాల జాగా ఇచ్చినా వాళ్ళకి ఇండ్లు కట్టిస్తే సంతోషపడతారని చెప్పినారు తప్పకుండా దాన్ని నంబర్ 1 ప్రయారిటీగా తీసుకొని ఆలోచన చేసి మీకు ఆ సదుపాయం కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మిగిలిన కొన్ని కోరినాడు యాక్సిడెంట్లు అవుతున్నాయి అక్కడెక్కడ కొన్ని రోడ్ల విస్తరణ కానీ ఇంకా కొన్ని పనులు కావాలని కోరినారు డెఫినెట్గా అవి పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు మీకు అవసరం ఉంది ప్రజలకు కాబట్టి ఆయన అడిగినాడు వాటి అన్నిటి కూడా నేను చేయిస్తాను మనవి చేస్తా ఉన్నా మైపాల్ రెడ్డి గారి గురించి నేను చెప్పే అవసరం లేదు మీకు మైపాల్ రెడ్డి పొద్దున్న లేస్తే రాత్రి దాకా మీ మధ్యనే ఉంటాడు ఆయన ప్రజల మనిషి కాబట్టి మీ అందరిని కూడా నేను కోరేది మైపాల్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించండి మీకు చాలా లాభం జరుగుతుంది పటాన్ చెరువు అసెంబ్లీ అల్కేమీ జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ ఔర్ ముసల్మాన్ భాయి హే మై ఆప్ తమామ్ లోగోం కు సలాం కర్తా హూం జో హమారే ఉత్తర్ ప్రదేశ్ కే భాయి బహన్ హే ఉన్కో భీ మై నమస్కార్ కర్తా హూం జబ్ కరోనా ఆయా తా కోయి కిసీ కా దేఖ్ నహీ రహా తా లేకిన్ యహాన్ తెలంగాణ సర్కార్ హమారే ఉత్తర్ భారత్ కే జితనే భీ కర్మచారీ యహాన్ కామ్ కర్ రహే తే హమ్నే ప్రైమ్ మినిస్టర్ సే మాంగా కమ్ సే కమ్ ట్రేన్ తో చలావ్ ఇన్కో అప్నా ఘర్ పహంచాయేంగే లేకిన్ ఉన్హోనే మనా కియా లేకిన్ హమ్ లోగ్ ఖుద్ 170 గాడియాం లేకే ట్రేన్ మంగా కే రాజ్య సర్కార్ కే ఖర్చ్ దేకే ఉన్కో పైసే భీ హాత్ మే దేకే 500 రూపాయ బిహార్ కో యూపీ కో జహాన్ వో లోగ్ జానా చాహతే ఉన్కో భేజ్ దియే జబ్ వో లోగ్ జా రహే తే కేసీఆర్ జిందాబాద్ బోల్ కే గయే జైసా కరోనా ఖతమ్ హువా ఫిర్ పూరే లోగ్ వాపిస్ ఆ గయే ఉంది ఉస్ దిన్ మే ఏక్ బాత్ కహా తా జో లోగ్ భీ బాహర్ కే రాజ్యం సే హే హమ్ ఆప్కో బాహర్ కే నహీ సమజ్తే జో కే హమారే పాస్ ఆప్ అప్నే పసీనా బహార్ హే తెలంగాణా వికాస్ కే లియే ఆప్ కామ్ కర్ రహే ఇసిలియే హమ్ ఆప్కో తెలంగాణా మే భాగీదార్ మాన్తే హే ఔర్ తెలంగాణా వికాస్ కా ప్రతినిధి మాన్తే హే ఇసిలియే హమ్ ఆప్కే దేఖ్భాల్ కర్తే హే ముసల్మాన్ భాయియోన్ సే మేరా కహనా హే కే హమేషా కాంగ్రెస్ కే దౌర్ మే కదమ్ కదమ్ పర్ హైదరాబాద్ మే కర్ఫ్యూ లగ్తా తా అబ్ హమారే 10 సాల్ కే దౌర్ మే ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ లగా ఔర్ 10 సాల్ హమ్సే పహలే కాంగ్రెస్ కా హుకూమత్ తా యహాన్ పే ఉన్హోనే జబ్ హుకూమత్ కర్ రహే తే ఉన్హోనే ఖర్చ్ కియా మైనారిటీ డెవలప్మెంట్ కే లియే సిర్ఫ్ 2,000 కరోడ్ రూపాయా లేకిన్ హమారే జమానే మే హమ్ జో 10 సాల్ సర్కార్ చలాయే హమ్ లోగ్ ఖర్చ్ కియే 12,000 కరోడ్ రూపాయే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇతనే బెహతరీన్ తాలీమ్ ఉన్న బచ్చోం కు ఖవాతీన్ కు హాసిల్ హో రహే ఆప్ జాంతే హమ్ లోగ్ సభీ కో సాత్ లేకే చల్నా చాహతే మై ఏక్ బాత్ ఆప్కో కహనా చాహూంగా జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా తెలంగాణ సెక్యులర్ రియాసతీ రహేగా ఇస్మే కోయి డౌట్ కర్నే కా గుంజాయిష్ నహీ హే హమ్ సభీ కో సాత్ లేకే చల్నే వాలే హే హిందూ ఔర్ ముసల్మానో కో హమ్ దోనో అప్నే ఆంఖ్ సమజ్తే హే హమారే దో ఆంఖ్ సమజ్తే హే భాయిచారగీ సే ప్యార్ సే ఇస్ రియాసత్ కో ఆగే బడానే మే సబ్కో మిల్కర్ చల్నా చాహియే హమ్ లోగోన్ కు ఇన్షాల్లా తెలంగాణ ఔర్ తరక్కీ కరేగా ఔర్ బడేగా ఆప్ యహాన్ మైపాల్ రెడ్డి సాహబ్ కు జితాయియే వో అవామీ ఆద్మీ హే అవామీ నేతా హే జరూర్ ఆప్కా హర్ చీజ్ కే హమ్ దేఖ్భాల్ కరేంగే ఇతనా కహతే హూ మే ఆప్సే రుఖ్సత్ లేతా హూ మిత్రులారా మీ అందరితోనే మనవి చేసేది ఒకటే మంచి పార్టీ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుంది మంచి ఎమ్మెల్యే గెలిస్తే మంచి జరుగుతుంది మీ అందరిని కోరేది ప్రజల మనిషిగా ఉన్నటువంటి మైపాల్ రెడ్డి
ఉద్దన లేస్తే మీ మేలుగోరే మైపాలెడ్డిని భారీ మేయార్తను గెలిపించండి. వారు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నేను నెరవేరుస్తానని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.